సార్ చంద్రహాస్ గారు, మీరు మాత్రం దయచేసి హైదరాబాద్ రాకండి. మా పప్ప శిరాసి గారు అక్కడికే వస్తున్నా. మా ఎన్ఆర్ఐ మిత్రులు గారు సినిమా తీయాలనుకుంటే ఇండియా వెళ్ళకండి. ఇక్కడే ప్రొడ్యూసర్లు ఉన్నారు, ఇక్కడే రచయితలు ఉన్నారు. మమ్మల్ని సంప్రదించండి సినిమా పాటలు కావాలంటే. సింగర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు మల్లిక్ దివాకర్ అని పాపం ఆయన ఏదో పర్ఫార్మెన్స్ లో బిజీగా ఉన్నాడు. పండగల్లో కింద నాకు పల్లవి ఇప్పించేసి ఎలాగైనా పాడించండి ఎలాగైనా పాడించండి అన్నాడు మంచి రైటరు. పల్లవి మాత్రం నా సార్ మేల్ ఫీమేల్ వచ్చి పాడండి. మల్లిక్ దివాకర్ మలయాళం తమిళ సాంగ్. కొత్తి వెచ్చ మల్లిగ మొట్టు అనే పాట. పాటలన్నీ ఇప్పుడే ఇచ్చారండి. సో రామో
పుట్టే కోకిలమ్మ కూత పెట్టే కోకలమ్మ సిగ్గు పుట్టే కోరిక చెలరేగుతున్నది కౌవింత చూపుతున్నది ఇక ఆగలేనులే వంకలేవులే కోకిలమ్మ కూత కూసే కొమ్మలమ్మ చిగురు పూసే కోరుకున్న కలలు పండేలే చేరుకున్న వాడితోటి కళ్యాణమే తొలి కౌగిలింతలే ఈ పండుగ నమస్కారం మళ్ళీ వివాహ దయచేసి ఎవరు వెళ్ళిపో తర్వాత ఒక ప్రత్యేక కార్యక్రమం ఉంది. నేను ఈ కార్యక్రమం మొత్తం ఛాలెంజ్ గా తీసుకున్న వ్యక్తిని ఎంతో ప్రత్యేక శ్రద్ధతో ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. చెప్పేస్తాను శ్రీధర్ గారు ఒకసారి రండి. ఈనాడు ఈ సంగతి శ్రీధర్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటే చేతండి. ఈనాడు పేపర్లో ఆ మెయిన్ మెయిన్ వార్త చదివేదానికి ముందు ప్రతి ఒక్కరు ఇది సంగతి అనే ఒక ఆ కార్టూన్ని చూడని వాళ్ళు ఉండరండి. అది చూసి ఆనందించిన తర్వాత పేపర్ చదువుతారు. అది సురేంద్ర గారు ఆయన 1981 నుంచి ఇది కార్టూన్ ప్రతిరోజు వేస్తూనే ఉన్నారు. ఈనాడులో ఆయన కార్టూన్లు చూస్తూ పెరిగాను నేను. అప్పటి నుంచి విరామాన్ని ఎలాగైనా తీసుకురావాలని పట్టుదలతో తీసుకురావడం జరిగింది. అందుకని ఆ కార్టూన్ ప్రదర్శన కూడా చేశాము. ఆయన ఎంత గ్రేట్ అంటే ఆయన కొద్ది రోజులు ఒంట్లో బాగా గారికి కాస్త ఒంట్లో బాగలేకపోతే ఆ కార్టూన్ కాలముని వేయకుండానే పత్రిక కంటిన్యూ చేశారు తప్ప వేరే కార్టూనిస్ట్ వేయించలేదు. రామోజీరావు గారు ఒక కార్టూనిస్ట్కి ఇచ్చిన గౌరవం. శ్రీధర్ గారు మన తెలుగు వాడు కావడం మన అందరి అదృష్టం. ఇప్పుడు చివరిగా మన సమయభావం అవుతున్నందువల్ల శ్రీధర్ గారితో మనం ఎక్కువ సమయం మనం స్పెండ్ చేయాల్సి ఉంది. ఇంకో మిత్రుడు భాస్కర్ రావు అని కూడా ఒక పాట రాశాడు. ఆ పాట పాడి ఈ కార్యక్రమం ముగింది. నాకు అక్కర్లేదు. నిన్న రాత్రి ఇవాటి వస్త్రాలు ఇస్త్రీ చేసుకుంటూ మొదటిసారిగా ఈ ట్యూన్ విన్నాను. రాజా గారి గొప్పతనం ఏంటంటే పొద్దున్న లేచి అది మనసులో మెదులుతుంది. తమిళ ట్యూన్ అది మనసులో అలా ఉండిపోయింది. అదొకటే విన్నాను. సేమ్ అందులో కొన్ని మళ్ళీ అలాంటి పదాలు వినిపించాయి. సొల్లు సొల్లు ఇలాగే వినిపించాయి. ఇలాగ లిఫ్ట్ లిఫ్ట్ సింక్ కొడదామని ట్రై చేశాను. మిత్రుడు రామజావు గారు చెప్తుంటాడు ఈ పాటలు రాయడం అనేది ఒక పజిల్ లాంటిది అని చెప్పి. పజిల్ని ఎలా ఇందాక గంటలో రాసింది ఇది సాహసమే. ముత్యమంత్రి మళ్ళీ పెట్టు ముత్యమంత ముద్దే పెట్టు ముత్యమంత్రి ముత్యమంటి ముత్యమంటి మళ్ళీ పెట్టు ముత్యమంత ముద్దే పెట్టు వేచి వేచి మనసు ఆగదే మళ్ళీ పేరు తలచి తలచి ఆరాటమే గుండె ఆరాధనే అనగానే ఆమె ముత్యమంటి మల్లెను పెట్టు ముత్యమంత ముద్దే ఒట్టు వేడి వేడి వలపు ఆగదే మావ పేరు తలచి తలచి ఆరాటమే గుండె ఆరాధనే పెట్టు అక్కడ మళ్ళీ ముత్యమంటి మళ్ళీ పెట్టు అంటే సమానం. మొదట అన్నది నువ్వు మల్లియతో ముత్యం లాంటి మల్లియతో సమానం నువ్వు. తర్వాత నువ్వు ముత్యమంత ముద్దే పెట్టమని అని అడిగితే ఈమె ముద్దు పెట్టి ఒట్టు పెడుతున్నా. ఇంకొక
చిన్న ప్రయోగం చేశాను సార్ చరణంలో, ఆమె సాయంకాలం సాయంకాలం అని వస్తుంది. అల్లై పొంగి పాడే గుండె తలపు కలై నింగి నేడే నిండే వలపు, అంటే వలపు అంతా నింగంతా వలపు నిండుతుంది. ఇది సా ఇది సాయంకాలమా ఆగే సాయంకాలమా, అలా చిన్న ప్రయోగం చేశాను. అంటే సాయంకాలం ఆగితే సాయంకాలం, అంటే ముందుగా తెలిసింటే రామగారికి ఇచ్చే చక్కగా పాడే పని. ముందు నీతోడు మదిగే పాడు, తను తను వెళ్ళ పొంగి చేరే నీవడి చెమంత ముక్తి. అంత అద్భుతమైన ట్యూన్ అది, నాకైతే ఒకసారి వినగానే మనసులో నిలిచిపోయింది. ధన్యవాదాలు. ఎంత బిజీగా ఉన్నావు, ఈ పాటలు మనం కూడా ఒకటి రాస్తే బాగుండేది. నాకు రమణ గారికి ఇక్కడ పించి లాగా ఉందన్నమాట. ఏ రమణ పాట రాసావన్నా? అనంత్ గారు వారి తలనే కాదు తలపులు కూడా మెరుస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ తెలుగు అసోసియేషన్ నుంచి రామరాజు గారు వచ్చారు. ఎక్కడ ఉన్నారు? మీ స్పందన ఏంటండి? ఆఫ్ఘనిస్తాన్ తెలుగు అసోసియేషన్ నుంచి మన సభలో మొట్టమొదటిగా అమెరికాలో ఉన్న పర్టికులర్లీ నార్త్ అమెరికాలో ఉన్న తెలుగు సోదరులు ఎంత పెద్దగా పండుగ జరుపుకుంటారని తెలీదు. వాళ్ళు ఎంత పెద్ద మనసుతో ఆఫ్ఘనిస్తాన్ మాకు ఆహ్వానం పంపించారు, రావాలా వద్దా రావాలా వద్దా అని. ఎందుకంటే మాకు నిత్యం బాంబులతో ఉండేవాళ్ళకి ఇది ఒక జెండు బాంబు లాగా. ఇంత మంచి ప్రోగ్రామ్ ఇవాళ కింద మెయిన్ స్టేజ్లో ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఈ పై స్టేజ్లో మటుకు అందరూ ఎక్కడ సొంత ఏదో ఒక లైవ్ టెలికాస్ట్ వస్తున్నట్టుగా, లైవ్ పెర్ఫార్మెన్స్ వస్తున్నట్టుగా. నలుగురికి నాలుగు డిఫరెంట్ ట్యూన్లు ఇచ్చారు. కానీ అంటే నాకు కూడా నేను 98 వరకు ఫిలిం ఫీల్డ్లో ఉన్నాను, ఇండియాలో ఉన్నంత వరకు పనిచేశాను ఫిలిం ఫీల్డ్లో. కాబట్టి నలుగురికి ఒకే ట్యూన్ ఇచ్చినా కూడా అద్భుతమైన పాటలు రాయగల నలుగురు రచయితలు మనకు ఉన్నారు ఇక్కడ. రెండు ఇద్దరు పాత తరం కవులు, ఇద్దరు కొత్త తరం కవులు, మొత్తానికి చాలా బాగా చేశారండి. ప్రత్యేకంగా నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్కి, ఆఫ్ఘనిస్తాన్ తెలుగు అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు. మీ ఆతిథ్యము, మీ భోజనము, మీ పండుగలు, మీ తల్లిదండ్రులు చాలా బాగున్నాయండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ తమ్ముడు. విద్యాసాగర్ రెడ్డి గారు టైలర్ నుంచి వచ్చారంటే ఆయన కూడా ఏదో పాట రాశారు, ఉత్సాహపడుతున్నారు. ఒక 30 సెకండ్స్ ఇస్తారు. ఓకే, వీఆర్ రన్నింగ్ లేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చంద్రబోస్ గారు మై ఫేవరెట్. అండ్ చంద్రబోస్ గారు చెప్పినట్టు బాడి గుడి చిన్నతనము అన్నట్టు చెప్తుంటే, నేను చిన్నప్పటి నుంచి ఒక సాంగ్ రివర్స్ సాంగ్ నేను నేర్చుకున్నాను, అందుకే పాడుతున్నాను లెస్ దాన్ 30 సెకండ్స్. ఈ సాంగ్ మలయాళం లాగా ఇది తిరుగుయాలం లైక్ రివర్స్ సాంగ్. లిబు లిబు నిర్రయ లగ్గబు నాదా, కుంప చెడూర చలన్న కన్నాదా, చిరుమవుయావో నీ చిరుమవుయావో, డాచల్లారితో నుర్గా తినే లుంప చెడూర చనున్నాతి. ఇట్స్ బేసికలీ రివర్స్ సాంగ్. బులిబిలి ఎర్రని బుగ్గల దాన, చెంపకు చారడు కన్నుల దాన, మరచిపోయావా నువ్వే మారిపోయావా. అంటే సాంగ్ నేను చిన్నప్పటి నేర్చుకున్నాను అండి. ఎప్పుడైనా మెడికల్ కాలేజ్ ఫంక్షన్స్ అవి ఉంటే ఐ జస్ట్ సాంగ్ దిస్. ఇనిషియల్గా అందరూ మలయాళమో తమిళ అనుకున్నారు, బట్ ఐ డోంట్ ఇట్స్ జస్ట్ రివర్స్ సాంగ్. విద్యాసాగర్ రెడ్డి గారు, అయితే ఆ నాలుగు పాటలు నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది. అన్ని నచ్చాయి, కొత్త పాటలు కూడా. కన్నడ పాట ఒకటి నచ్చింది, ఒక పల్లె రాద్దాం స్టార్ట్ చేసి సమయభావం వల్ల ఈ పనుల ఒత్తిడి వల్ల రాయలేకపోయాను. నువ్వే నా అయిపోయింది కలం.
సన్మానం చేసుకుందాం మన కవులకి. చంద్రబోస్ గారికి నిన్ననే సన్మానం చేశాం కాబట్టి, ఆయన గొప్ప కవి కాబట్టి ఆయన చేతుల మీదుగా మిగతా గొప్ప కవులందరికీ మనం సన్మానం చేస్తున్నాం. చంద్రబోస్ గారు ఒకసారి కింద. ఈ కార్యక్రమం ఆలోచన చేసిన రమణాజీవాడి గారిని కూడా ఆహ్వానిస్తున్నాను. డాక్టర్